జగన్ కు శర్మిల రాసిన లెటర్ను విడుదల చేసిన టీడీపీ ఆస్తి పంపకాలో జగన్ మాట తప్పడని లేఖలో శర్మిల ఆగ్రహం వరంగల్లో మైనర్ బాలికపై సీఐ అత్యాచార యత్నం ప్రస్తుతం పరారులో సీఐ రవికుమార్ ఇంకా అధికారంలో ఉన్నామని కేటీఆర్ భావిస్తున్నారన్న రాణి రుద్రమ్మ బండి సంజయ్ చదువుపై కేటీఆర్ కు కామెంట్స్ కు ఎన్ని నోటీసులు వాలని ప్రశ్న రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రజాభిప్రాయ సేకరణ సిమెంట్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానికులు భవనగిరి కిల్లాకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి రోప్వే నిర్మాణ పాయింట్ పరిశీలన మలేషియాలో మంత్రి తుమ్మల పర్యటన ఆయిల్ ఫామ్ అభివృద్ధికి సహకరించాలని అక్కడ మంత్రికి వినతి తెలంగాణ గవర్నర్ను కలిసిన నూతన వీసీలు విద్యారంగంలో ఆవిష్కరణలు సంస్కరణలపై చర్చ దూసుకొస్తున్న ధానా తుఫాన్ ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ప్రభుత్వ అప్రమత్తతో అనంతపురానికి తప్పిన ప్రమాదం పండమేరు ప్రమాదం నుంచి ప్రజలను కాపాడమన్న కలెక్టర్ గత ఐదేళ్లలో వ్యవస్థలన్నింటినీ జగన్ నిర్వీర్యం చేశారు ప్రభుత్వంపై బురద చల్లడమే జగన్ పనన్న మంత్రి అనిత పరువుకు నష్టం కలిగించారని బండికి కేటీఆర్ నోటీసులు టాటాకు చప్పళ్లకు భయపడబోనన్న సంజయ్ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ప్రస్తుతం గుడ్ బుక్ పాలన నడుస్తుందని అగ్రహారం కృష్ణరాజు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించిన ఎంపీ ఈట్ల సామాన్యులపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుందంటూ కామెంట్స్ వైనాడులో ప్రియాంక గాంధీ నామినేషన్ సీఎం రేవంత్ తో సహా కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు సూపర్ 6 లో ఏపీ ప్రభుత్వం తొలి అడుగు దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి క్యాబినెట్ ఆమోదం రెడ్ బుక్ పాలనలో టీడీపీ నేతలకు శిక్ష పడదు ఏపీలో లాండ్ ఆర్డర్ గాడి తప్పిందన్న జగన్ ఏబీపీఎస్సీ చైర్పర్సన్ గా అనురాధ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ లో అవకాశం లేక బీఆర్ఎస్ నుంచి పోటీ చేశా అసలైన కాంగ్రెస్ కుటుంబం తమదేనన్న ఎమ్మెల్యే సంజయ్ కేయు ఆడిట్ల అధికారుల చేతివాటం పరీక్షల నిర్వహణ పేరుతో 48 లక్షల ఫ్రాడ్ మాదాపూర్ నారాయణ కాలేజ్ హాస్టల్లో విద్యార్థి మృతి ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి జారిపడ్డ శివకుమార్ గోషమహల్లో కుంగిన నాళ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ మహారాష్ట్ర ఎన్నికల పోరుకు సిద్ధమైన పార్టీలు ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసిన ఎన్సీపీ ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత కేంద్రంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం ఉగ్రవాదంపై కలిసి పోరాడాలన్న మోడీ ద్వంద్వ వైఖరి సరికాదని హితవు బంగ్లాదేశ్లో మళ్లీ చెలరేగిన నిరసనలు మహమ్మద్ షాహబుద్దీన్ రాజీనామా చేయాలని డిమాండ్